అక్రమంగా బొలెరే వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారంతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామంలో పోలీసులు వాహన తనిఖీలు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేతవరం నుండి అక్రమంగా 3 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. విద్యా రాగలిన విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కేతవరం గ్రామంలో పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసి తాడేపల్లిగూడెం తరలిస్తూ ఉండగా కోళ్ల ఫారానికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మాటు వేసి పట్టుకున్నారు. సుమారుగా ఈ పిడిఎస్ బియ్యం 3 క్వింటాలు ఉంటాయి, వెయిట్ 3 టన్నులు ఉంటాయి. ఇవి వచ్చిన తర్వాత శిక్ష కేసు రిపోర్ట్ చేసి గవర్నర్ జేసీ గారికి సబ్మిట్ చేస్తాం. మీకు 3 టన్నులను ఒక 30,000 ఉండొచ్చు, 30,000 ఉంటుంది. అది మేము తూకం వేసిన తర్వాత కనుక కన్ఫామ్గా చెప్పలేము. శిక్ష రిపోర్ట్లో పూర్తిగా పూర్తి సమాచారం ఇస్తాం.